హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు గ్రీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే, ఎవరికైనా సరే మనం మనస్ఫూర్తిగా హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటాం, కానీ కొన్ని కొన్నిసార్లు అలా హెల్ప్ చేయడం వల్ల మనకి కొన్ని భయంకరమైన అనర్థాలు జరుగుతాయి. అలాగా మన కథలో హీరోయిన్ కూడా జరిగింది. అసలు ఏం జరిగింది, ఏం మంచి పని చేసింది అనేది ఈ సినిమా కథ. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు, మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కనుక. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక రైల్వే స్టేషన్లో ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక ముసలావిడ చాలా అందంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే ఒక రెస్టారెంట్లో సర్వెంట్ అనమాట. తానేంటంటే తన పార్ట్ టైం జాబ్ కంప్లీట్ చేసుకుని సరే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ట్రైన్లో వెళ్తున్నప్పుడు తనకి ట్రైన్లో ఒక బ్యాగ్ కనిపిస్తుంది. సో ఎవరిదని చెప్పేసి అది ఓపెన్ చేసి చూస్తే అందులో వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. సరే మనకెందుకులే అని చెప్పేసి స్టేషన్ మాస్టర్కి ఇద్దామని చెప్పి వెళ్తే అక్కడ ఆయన కూడా కొట్టు కట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సరే ఇక చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. బేసికల్గా హీరోయిన్తో పాటు తన బెస్ట్ 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 ఫ్రెండ్ ఒక అమ్మాయి తనతో ఉంటుందన్నమాట. తను చిన్నప్పటి నుంచి తనకి బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. దాంతో హీరోయిన్ జరిగిన విషయం తనకు చెప్తుంది. తానేంటంటే వెంటనే ఆ బ్యాగ్ గుమ్మరిచ్చేసి ఇందులో అన్ని చూసి తనకేంటంటే అన్ని ఉన్నా సరే కేవలం డబ్బులు మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఆ డబ్బులు తీసుకుని బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నేను చాలా మంచిదాన్ని, ఇలా ఎవరు డబ్బులు పెడితే వాళ్ళ డబ్బులు నేను వాడుకోనని చెప్పేసి ఆ బ్యాగ్లో ఉన్న అడ్రస్ను పట్టుకొని ఆ బ్యాగ్ వాళ్ళకి బ్యాగ్ ఇచ్చేద్దామని చెప్పేసి మరుసటి రోజు బయలుదేరుతుంది. సో వెళ్ళి చూస్తే అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. ఆవేంటంటే హీరోయిన్ చేతిలో ఉన్న తన బ్యాగ్ చూడంగానే ఎగిరి గంతేసి ఈ బ్యాగ్ కోసం నేను ఇన్ని చోట్ల వెతికాను తెలుసు అని చెప్పేసి వెంటనే బ్యాగ్ తీసుకుంటుంది. సరే వెళ్తానండి బాయ్ అని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే తానే ఉంటుందంటే, ఇంత కష్టపడి నాకు బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చావు కదా, కనీసం కాఫీ అయినా తాగేళ్ళని చెప్పేసి హీరోయిన్ లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత తనకి కాఫీ ఇస్తుంది. అలా వీళ్ళిద్దరు కాఫీ తాగుతున్నప్పుడు సడన్ గా పక్క ఇంట్లోంచి కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి. వెంటనే ఈ ముసలాడి కోపం వచ్చేసి, ఎన్నిసార్లు చెప్పిన అలా సౌండ్స్ చేయొద్దని, మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి పెద్ద పెద్దగా అరిచి మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి కాఫీ తాగుతుంది. అప్పుడు హీరోయిన్ మొత్తం అబ్జర్వ్ చేసి, మీరేంటి ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారా అని చెప్పబడుతుంది. కానీ ఆవిడే ఉంటుందంటే, నాకు ఒక కూతురు ఉంది, కాకపోతే తను ప్యారిస్ లో చదువుకుంటుందని చెప్పి అంటుంది. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, సరదాగా కుక్కను పెంచుకోని చెప్పేసి సలహా ఇస్తుంది. దానికి ఆవిడే ఉంటుందంటే, సరే ట్రై చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ పెద్దావిడ ఏంటంటే ఒక రోజు హీరోయిన్ కి ఫోన్ చేసి, నాకు ఒక కుక్కను కొనిపిస్తావా అని చెప్పేసి అడుగుతుంది. దానికి హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒక అందమైన కుక్కను కొనిస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ పెద్దావిడ ఏంటంటే హీరోయిన్ గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కుంటుంది. తనకి అమ్మలేదని, తనకి నాన్న మాత్రమే ఉన్నాడని, కాకపోతే తన బిజినెస్ లో బాగా బిజీగా ఉన్నాడని, తన ఫ్రెండ్ దగ్గర ప్రశాంతంగా బతుకుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత ఆవిడ ఏంటంటే, మన ఇద్దరం ఇక ఇలాగే ఉండాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తనకు ఒక అమ్మ దొరికిన ఫీలింగ్ తో ఆవిడతో రోజు టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఎంతలా అంటే, తన బెస్ట్ ఫ్రెండ్ కి దూరం అయిపోయి ఆ ముసలావిడతో టైం స్పెండ్ చేసేంత. ఇదే ప్రాసెస్ లో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఆ ముసలావిడ ఇంటికి వెళ్ళి ఇద్దరు వంట చేస్తున్నప్పుడు ఆ ముసలావిడ ఏంటంటే, అక్కడ క్యాండిల్స్ ఉన్నాయి తీసుకోనరా అని చెప్పి అంటుంది. సో దాంతో హీరోయిన్ కూడా క్యాండిల్స్ తీయడానికి వెళ్తుంది. అనుకోకుండా వేరే కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే హీరోయిన్ కి రైల్వే స్టేషన్ లో ఏ బ్యాగ్ అయితే దొరికిందో అలాంటి బ్యాగులు దగ్గర దగ్గరగా 15 ఉంటాయి అక్కడ. అంతేకాకుండా అన్ని బ్యాగుల్లో ఈ ముసలావిడ ఫోటోస్, వాళ్ళ అడ్రస్, కొంత డబ్బు ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది, ఈ ముసలిది కావాలని ట్రాప్ చేసి తనని ఇక్కడికి రప్పించిందని చెప్పేసి. ఇంత తెలిసిన తర్వాత ఏ మనిషినే ధైర్యంగా ఉంటాడా, ఆటోమేటిక్ గా భయపడుతూనే ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళే టేబుల్ మీద కూర్చొని తనతో బోన్ చేస్తూ ఉంటుంది. అడుగుదామంటే భయం, ఎక్కడ కొట్టి లోపల పడేస్తా అని చెప్పేసి. కానీ ఇలా కాకుండా ఏమి తెలియనట్టు తన ముందు యాక్ట్ చేసి, నాకు కొంచెం ఒంట్లో బాగలేదు సరే నేను వెళ్తా అని చెప్పేసి బయలుదేరి బయటకు వస్తుంది. కానీ డోరు లాక్ వేసి ఉంటుంది. ఏంటి డోర్ లాక్ వేసిందని అడిగితే, ఏం లేదు మా పక్కన కీ ఉంది తీసుకొని చెప్పిన వెంటనే ఆ కీ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంది. ఆ తర్వాత భయంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి పడుతుంది. సో ఈ విషయం అంతా ఏంటంటే తన ఫ్రెండ్కి చెప్తుంది అనమాట. దాంతో తన ఫ్రెండ్ కూడా షాక్ అయిపోయి, ఇక మీద నువ్వు ఆ ముసలావిని కలవమాకని చెప్పి సలహా ఇస్తుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన పని తాను చేసుకుంటున్నప్పుడు ఆ ముసలావిడ పెద్ద ఆకల హీరోయిన్ కి ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తుంది. సో దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి తనని అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఇక ముసలావిడ ఏంటంటే డైరెక్ట్ గా హీరోయిన్ పనిచేసే చోటుకు వస్తుంది. అప్పుడు హీరోయిన్ బరెస్ట్ అయిపోయి, ఇలా అమ్మాయిని మోసం చేసి నువ్వేం సాధిస్తావు ఈ వయసులో అని చెప్పేసి హీరోయిన్ ని మొహం మీదే అడిగేస్తుంది. దానికి ఆ ముసలావిడ స్టన్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఒక రోజు హీరోయిన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు తనకు ఒక వాయిస్ మెసేజ్ పెడుతుంది, నా కూతురు ప్యారిస్ లో ఉండటం వల్ల నాకు ఎవ్వరు లేరు నాతో మాట్లాడటానికి, అందుకనే ఇలా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పేసి అంటుంది. అయినా సరే హీరోయిన్ దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. అయినా సరే తాను పని చేసుకునే చోటుకు వచ్చేసి హీరోయిన్ వైపు చూస్తూ ఏమి మాట్లాడకుండా
రోడ్డుకి మధ్యలో నుంచి ఉంటుంది. ఇంకా హీరోయిన్ డైరెక్ట్ గా పోలీసు కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆయన ఏమంటాడంటే, ఆవిడ నేను ఏదైనా చేస్తే కంప్లీట్ రిజిస్టర్ చేసుకుంటాం, కానీ దూరం నుంచి చూస్తే మేమేం చేస్తామని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా సరే ఆ ముసలావిడ ఏంటంటే హీరోయిన్ ని ఫాలో అవుతూనే ఉంటుంది, నీతో మాట్లాడాలని చెప్పేసి తనని అడుగుతూనే ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో హీరోయిన్ కి ఒక డౌట్ వస్తుంది, నేను కుక్కను కొనిచ్చాను కదా దాన్ని చంపేస్తా ఈ సైకో మోసలు అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ డాగ్ సెంటర్ కి వెళ్ళి మనం ఇచ్చిన కుక్కను రిటర్న్ తీసుకోవచ్చు అని అడిగితే తానేమంటుందంటే, కుక్కను టార్చర్ చేస్తే రిటర్న్ తీసుకోవచ్చు కానీ బాగా చూసుకుంటే తీసుకోవడం మా వల్ల కాదని చెప్పేసి అంటుంది. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ముసలు దాన్ని అబ్జర్వ్ చేసి తెలిసిపోద్ది అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో వెళ్తే అప్పుడే ఆ ముసలావిడ ఏంటంటే చక్కగా కుక్కను తీసుకుని బయటకు వెళ్తుంది. కాకపోతే హీరోయిన్ పక్కనే ఒక డస్ట్బిన్ ఉంటుంది, అందులో కొన్ని లెటర్స్ ఉంటాయి. అవేంటంటే ఒక అనాథాశ్రమం నుంచి రాసి ఉంటాయి అన్నమాట, అది కూడా ఆ ముసలావిడ కూతురు రాసినవి. కాకపోతే ఆవిడ ఏంటంటే అవి చదవకుండా ఆ డస్ట్బిన్ లో పడేస్తుంది. దాంతో హీరోయిన్ ఏంటంటే తన కూతురు ప్యారిస్ లో ఉందని ఈ ముసలు నాకు అబద్ధం చెప్తుంది, తాను చూడబోతే ఒక అనాథాశ్రమంలో ఉందని చెప్పేసి ఆ అనాథాశ్రమం నెంబర్ కి ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే అనాథాశ్రమం నుంచి హీరోయిన్ కి ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది. సో హీరోయిన్ ఏమంటుందంటే నేను మిమ్మల్ని కలవచ్చా అని చెప్పి అడుగుతుంది. వెంటనే ఆవిడ కూడా కలుస్తుంది. సో ఇప్పుడు ఒక అద్దెపెట్టు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే ఆ ముసలావిడికి ఒక కూతురు ఉంది, కానీ ఆవిడ ఎప్పుడో చనిపోయింది. అసలు ఏం జరిగిందంటే ఆ ముసలావిడ తన కూతుర్ని పియానో నేర్చుకోమని చెప్పేసి టార్చర్ చేసేది, కానీ ఆ అమ్మాయికి పియానో అంటే ఇష్టం ఉండదు, అందుకని ఒక బాక్స్ లో పెట్టి తనని కొన్ని రోజులు అలాగే ఉంచేసేది. సో దాంతో ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకొని ఒక అనాథాశ్రమంలో జాయిన్ అయింది. కానీ వాళ్ళ అమ్మ పెట్టిన టార్చర్ కి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని చెప్పి అంటంతో హీరోయిన్ కి మైండ్ పోతుంది. ఇంకా ముసలావిడతో కాదని చెప్పేసి ప్రశాంతంగా పనిచేసుకుందని చెప్పి రెస్టారెంట్ కి వెళ్ళి సర్వ్ చేసుకుంటున్నప్పుడు ఆ ముసలావిడ అక్కడికి వచ్చేసి హీరోయిన్ నే సర్వ్ చేయమంటుంది. ఇంకా చేసేదేవలేక ఆవిడకి సర్వ్ చేస్తున్నప్పుడు పెద్ద గొడవ చేసి నువ్వు నాతో మాట్లాడని చెప్పేసి అక్కడున్న టేబుల్ ని విసిరి కొడుతుంది. సో దాంతో అక్కడున్న మేనేజర్ ఏంటంటే ఆ ముసలావిడిని పోలీసులకు పట్టిస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ఇంటికి వెళ్ళి అసలు ఆమె సంగతి ఏంటని కనుక్కుంటే ఆవిడ్ని పోలీసులు ఎప్పుడో వదిలేశావని చెప్తారు. దాంతో హీరోయిన్ కి బాగా చిరాకేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ కి ఒక సలహా ఇస్తుంది, నువ్వు మళ్ళీ ఆ ముసలావిడతో ఫ్రెండ్షిప్ చేయి, కానీ తనకు కొంచెం డిస్టెన్స్ లో ఉండు. ఈ గ్యాప్ లో ఆవిడ ఏంటంటే ఇంకొక అమ్మాయిని చూసుకుని ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తుందని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒక చర్చిలో ఆ ముసలావిడ మీట్ అవుతుంది. సో వెంటనే ఆ ముసలావిడ ఏమంటుందంటే, నా కూతురు చనిపోవడం వల్ల ఇలా బ్యాగులు పెట్టి అందరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, అందుకని నీ వెనకాలొచ్చాను, నువ్వు వచ్చు నా కూతురులో ఉన్నావు అని చెప్పిన వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, నేను యాస్టీజ్ గా ఇంతకు ముందు నీతో ఎలా ఉన్నానో అలా ఉంటాను, కాకపోతే నాకు కొంచెం టైం కావాలి, మా నాన్నగారితో కలిసి రేపు ఊరు వెళ్తానని చెప్పిన వెంటనే ఆ ముసలావిడికి డౌట్ వస్తుంది. కానీ తను నిజం చెప్తుందని చెప్పేసి నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే ఆ ముసలావిడ హీరోయిన్ కొనిచ్చిన ఆ కుక్కని చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి ఇంకా ఈ ముసలావిడ బాధ ఒక వారం లేదని చెప్పేసి కాఫీ పెట్టుకుని తాగుతుంది. కట్ చేస్తే పక్కన ఉన్న చెట్టుకి ఎవరో నీళ్లు పోసుంటారు, కొంపదీసి తన ఫ్రెండ్ అక్కడ ఉందని చెప్పేసి పిలుస్తుంది. కానీ హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది, ఎందుకంటే హీరోయిన్ పెట్టుకుని తాగిన కాఫీలో ఆ ముసలావిడ మత్తు కలుపుతుంది. సో దాంతో హీరోయిన్ కింద పడిపోతుంది. వెంటనే ముసలావిడ వచ్చేసి హీరోయిన్ ఒక క్యాబ్ డ్రైవర్ పిలిచి, నా కూతురు మందు ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుంది, తీసుకెళ్దాం రా అని చెప్పేసి కారు వేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఆ ముసలావిడ ఇంట్లో పియానో ఉంది కదా, దాని వెనకాల ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. సో దాంట్లోకి హీరోయిన్ తీసుకెళ్లి ఒక బాక్స్ లో పెడుతుంది అనమాట. హీరోయిన్ కి ఏంటంటే కొంతసేపటి తర్వాత మెలకు వచ్చేసి ఆ బాక్స్ ని గట్టిగా కొట్టడంతో అప్పుడు అక్కడికి ముసలావిడ వచ్చేసి, నాతో అబద్ధం చెప్పినందుకే నీకు శిక్ష విధించానని చెప్పేసి అంటుంది. తర్వాత హీరోయిన్ ఇక మీదట అబద్ధం చెప్పనని చెప్పి ఏడుస్తుంది. సో దాంతో ఆ బాక్స్ లోంచి బయటకు తీసుకెళ్లి ఆ గదికి లాకేసుకుని ఆ ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రూమ్ లో ఉన్న హీరోయిన్ ఏంటంటే నన్ను వదిలిపెట్టని చెప్పేసి కేకలేస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక బ్యాగ్ తీసి చూస్తే అందులో ఆల్రెడీ ఇంకొక అమ్మాయి ఫోటో ఉంటుంది. అంటే ఈ ముసలావిడ ఇంతకు ముందు ఇలా చాలా మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసిందని చెప్పేసి అర్థమైపోతుంది. మరోపక్క ఈ ముసలావిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ ఫ్రెండ్ కి మా డాడీతో ఊరు వెళ్తానని చెప్పి మెసేజ్ పెడుతుంది. హీరోయిన్ వాళ్ళ డాడీకి ఏంటంటే నా ఫ్రెండ్ తో కలిసి ప్రశాంతంగా బయటకు వెళ్తున్నానని చెప్పేసి తనకి మెసేజ్ పెడుతుంది. సో దాంతో వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే ఆ అమ్మాయితో ఉందని చెప్పేసి వాళ్ళ డాడీ అనుకుంటాడు, సో తన డాడీతో ఉందని చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్ అనుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే తన కూతురుకు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇలా కాదని చెప్పేసి తన ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పేసి తన ఫ్రెండ్ దగ్గరకు వస్తే, లేదంకుల్ మీతో ఉన్నా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టిందని చెప్పేసి ఆ మెసేజ్ చూపిస్తుంది. సో దాంతో వాళ్ళ నాన్నకు అర్థమైపోయి తన కూతురు ఏదో ఆపదలో ఉందని చెప్పేసి ఒక డిటెక్టివ్ ని పిలుచుకొచ్చి తన కూతుర్ని వెతకమని చెప్తాడు. మరోపక్క హీరోయిన్ ఏంటంటే ఆ ముసలావిడతో అలా లైఫ్ గడిపేస్తూ ఉంటుంది. ఆ ముసలావిడ కూడా హీరోయిన్ ని తన వైపు తిప్పేసుకొని తను ఏది చెప్తే అది చేసేలా చేస్తుంది. ఒక రోజు ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి వంట చేస్తున్నప్పుడు హీరోయిన్ తన దగ్గర ఉన్న రొట్టెల కర్ర తీసుకుని ఆ ముసలావిడ వేలు ఎరగొట్టేస్తుంది. ఆ తర్వాత ఆ రొట్టెల కర్రతో తన తల మీద కొట్టి ఆ ఇంట్లోంచి పారిపోదాం చూస్తే ఇంట్లో ప్రతి ఒక్క డోరు లాకేసి ఉంటుంది. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి
పారిపోదాం చూస్తే అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఆ చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో భయపడిపోయి అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ముసలావిడ వచ్చేసి హీరోయిన్ మొహం మీద ఒక గుడ్డ కప్పేసి తనని కాళ్ళు చేతులు కట్టేసి ఒక బెడ్ మీద పడేస్తుంది. కట్ చేస్తే మరో పక్క ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే తన కూతుర్ని ఒక ముసలావిడ ఇబ్బంది పెట్టిందని తెలుసుకుని తానేం చేస్తారంటే ఇలా మత్తు మందులు కొనుక్కుంటూ ఎక్కువగా మెడికల్ షాప్ లో తిరిగే వాళ్ళు ఉన్నారా లేకపోతే మెడికల్ ఫీల్డ్ లో ఎవరు ఉన్నారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అసలు హీరోయిన్ ని కిడ్నాప్ చేసిన ఆ ముసలావిడ ఒక నర్స్ అని తెలుస్తుంది. ఆవిడేంటంటే తన హాస్పిటల్ లోనే మత్తు మందు దొంగలించిందని చెప్పేసి ఆ డిటెక్టివ్ కు తెలుస్తుంది. సో దాంతో ఆవిడ అడ్రస్ కలుపుకొని ఆ డిటెక్టివ్ ఏంటంటే ఆ ముసలావిడ ఇంటికి వెళ్తాడు, వెళ్లి చూస్తే ఆవిడ అక్కడ ఉండదు సరే అని చెప్పేసి పైకి వెళ్ళి చెక్ చేస్తుంటే కరెక్ట్ గా ఆ ముసలావిడ అక్కడికి వస్తుంది. సో దాంతో ఈ డిటెక్టివ్ ఏంటంటే హీరోయిన్ కి ఈ ముసలావిడికి ఇంతకు ముందు మంచి రిలేషన్ ఉందని చెప్పేసి తనకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆయన ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పి అడుగుతాడు. నాకు తెలుసు, కొన్ని రోజుల నుంచి మా ఇంటికి రావట్లేదని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ ముసలావిడే లోపలికి రా కొంచెం కాఫీ తాగేళ్ళని చెప్పి అంటుంది. సరే ఈయన కూడా కాఫీ తాగడం లోపలికి వెళ్తే హీరోయిన్కి ఏంటంటే ఇంట్లోకి ఎవరు వచ్చారని చెప్పేసి ఆ పియానో పక్కన ఉన్న రూమ్ లోంచి సౌండ్ చేస్తుంది. కానీ ఈ ముసలావిడ ఏం చేస్తుందంటే అక్కడ ఒక సౌండ్ వస్తుంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు సౌండ్ చేస్తున్నారని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పాలి మీకు సౌండ్ చేద్దని చెప్పేసి అరుస్తుంది. ఆ తర్వాత మీకు కాఫీ చేస్తానని చెప్పేసి వంటగదిలోకి వెళ్తుంది. కానీ హీరోయిన్ మాత్రం నాన్ స్టాప్ గా సౌండ్ చేయడంతో ఆ డిటెక్టివ్ కి అర్థమైపోతుంది ఆ పియానో వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి. వెళ్లి ఆ పియానోను పక్కకు నెట్టి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసే లోపే ఈ ముసలావిడ వచ్చేసి ఆయనకి మత్తు ఇంజక్షన్ ఇస్తుంది. సో దాంతో ఆయన మత్తు వచ్చేసి కింద పడిపోతాడు. అయినా సరే గన్ను తీసుకుని ఆ ముసలావిడిని కాలుద్దాం అనుకుంటాడు. ఆ ముసలావిడ వచ్చేసి గన్ను తీసుకుని ఆయన్ని రివర్స్ లో కాల్చి చంపేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే ఈ ముసలావిడ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఆ బ్యాగ్ ని ట్రైన్ లో పెడుతుంది అనమాట. సో ఎవరు దాన్ని తీసుకుంటారా ఎవరు దాన్ని తీసుకుంటారా అని చెప్పేసి దూరం నుంచి చూస్తుంది. కరెక్ట్ గా ఒక అమ్మాయి అది తీసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ముసలావిడ ఏంటంటే పక్కా కాన్ఫిడెన్స్ తో ఉంటుంది, ఖచ్చితంగా ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిందని. సో అనుకున్నట్టే ఆ అమ్మాయి మరుసటి రోజు ఆ ముసలావిడ దగ్గరకు వస్తుంది. ఈ బ్యాగ్ మాకు ట్రైన్ లో దొరికిందని చెప్పి అంటంతో ఇంత దూరం నుంచి తీసుకొచ్చారు, చక్కగా లోపలికి రండి అని చెప్పేసి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత కాఫీలో మత్తు మంది కలిపి ఆ అమ్మాయికి ఇస్తుంది. ఆ అమ్మాయి కూడా కరెక్ట్ కాఫీ తాగే సమయానికి హీరోయిన్ ఏంటంటే మళ్ళీ ఇంట్లోకి ఎవరు వచ్చారని చెప్పేసి గోలు గోలు చేస్తుంది అన్నమాట లోపల. కానీ ఈ ముసలావిడ ఏంటంటే పక్కింటి వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఎన్నిసార్లు చెప్పాలి మీకు సౌండ్ చేద్దని చెప్పేసి అరుస్తుంది. కానీ ఈ గ్యాప్ లో మళ్ళీ ఆ ముసలావిడ వచ్చేసి ఇంటికి వచ్చిన అమ్మాయితో కలిసి కాఫీ తాగుతుంది. కానీ ఇంటికి వచ్చిన అమ్మాయి కాఫీ కింద పడిపోతాయి. అదే సమయానికి ఏంటి కప్పు కింద పడేసి అని చెప్పేసి ఆ ముసలావిడ లెగుస్తుంది. కానీ లెగిసిన వెంటనే సొరవ తప్పి కింద పడిపోతుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఇంటికి వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ ఫ్రెండ్. ఎందుకంటే హీరోయిన్ ఫ్రెండ్ కి ఆ బ్యాగ్ బాగా తెలుసు, ఖచ్చితంగా ఈ ముసలిది మళ్ళీ బ్యాగులు పెట్టి అమ్మాయిని మోసం చేస్తుందని చెప్పేసి తన కోసం వెతికి ఆ బ్యాగ్ పట్టుకుని ఆ ముసలావిడ కోసం వచ్చింది అనమాట. సో హీరోయిన్ ఏంటంటే ఆ ముసలావిడిని కొట్టి ఆ పియానో వెనకాల ఉన్న రూమ్ లోకి వెళ్లి తన ఫ్రెండ్ చేతికున్న కట్లు విప్పేసి తనని హక్ చేసుకుని ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత బయటికి రా అంటే మాత్రం హీరోయిన్ భయపడుతుంది, ఎందుకంటే ఆ ముసలావిడ అంత భయపెట్టేసింది. ఏం పర్లేదు రా అంటే సడన్ గా బయట కొన్ని సాంగ్స్ వినపడతాయి, ఆ ముసలిది మళ్ళీ బతికిందని చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్ బయటకు వెళ్తుంది. వెళ్లి చూస్తే తాను బతికలేదు గానీ పక్కన ఏదో పాటలు ప్లే అవుతుంటాయి. సరే నువ్వు రా అని చెప్పేసి హీరోయిన్ బయటకు తీసుకొస్తే ఆ ముసలావిడ వెనకాల నుంచి వచ్చేసి హీరోయిన్ ని పట్టుకుంటుంది. పట్టుకున్న వెంటనే మళ్ళీ కింద పడిపోతుంది, ఎందుకంటే తాను సొరవ తప్పి కింద పడిపోయింది. వెంటనే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ ముసలావిడ తీసుకెళ్లి ఆవిడ ఏ పెట్టెలు అయితే అందరు అమ్మాయిని దాచిపెట్టిద్దో అదే పెట్టెలు ఆవిడ పెట్టి దానికి లాకేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ ని పట్టుకుని ఎంతగానో బాధపడుతుంది, ఎందుకంటే దగ్గర దగ్గరగా తను ఒక సంవత్సరం పాటు అక్కడే ఉందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ ని తన ఫ్రెండ్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.